శివశంకర్ గారు చెప్పండి, కేసులు ఎట్లా ఎదుర్కొంటారు? ఇందాక జోయి రమేష్ గారి కేసుని చక్కగా వివరించారు ఆయన. నిజంగానే సిఐడి వాళ్ళు అటాచ్మెంట్లో ఉన్నదాన్ని చల్లవు, మీ రిజిస్ట్రేషన్లు మీ ఇష్టమైన లావాదేవీలు జరుపుకుంటే మీకే నష్టం అని చెప్పేస్తే అయిపోయేదానికి అరెస్ట్ దాకా వెళ్ళటం, అది దాని తగ్గట్టు కానీ జగన్ గారు చాలా స్పష్టంగా కేసులు ఉంటాయి, మనం గతంలో అనుభవించాం, ఇప్పుడు కూడా ఎదుర్కొంటాం, ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి వస్తామని ధైర్యం ఇస్తున్నారా, లేదు దీనివల్ల ఏమైనా నష్టం జరుగుద్దా మీకు? ఒకటి సార్, ఇందాక విశ్లేషణ చెప్పినా మీరు చెప్పినట్లు కూడాను, అగ్రిగోల్డ్ కు సంబంధించినటువంటిది వాళ్ళు ఏదైతే చెప్తున్నారో ఆ భూమి వచ్చేసి ఇది ఏదో వీళ్ళకి కబ్జా చేసేది కాదు. ప్రజలకందరికి క్లియర్ చేయగా తెలియజేసేది ఏంటంటే, ఈ భూమి అమ్మేవాళ్ళు ఇంతకు ముందు జోగి రమేష్ గారి అబ్బాయి కొంటున్నారు అని చెప్తున్నారు కదా, ఆ కొనే ముందు ఆ అమ్మకందారు ఈనాడు పత్రికలో క్లియర్ కట్ గా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేటువంటి దాన్ని చూసాం. అడ్వర్టైజ్మెంట్ గడువు ముగిసిన తర్వాత దాని ప్రకారమే వీళ్ళు కొన్నారు. వీళ్ళు అమ్మేటప్పుడు కూడా అదే ఈనాడు పత్రికకు అడ్వర్టైజ్మెంట్ కూడా ఇచ్చి లావాదేవీలు అనేటువంటి జరుపుకున్నారు. ఇది ఎక్కడా కూడాను ఏదో రిజిస్టర్ బెదిరించేసో లేకపోతే జనాలు తీసుకెళ్లేసి కబ్జా చేసింది కాదు. మీరు అన్నట్టు ఒకవేళ సిఐడి వాళ్ళు అటాచ్ చేసేసి అది నిషిద్ధమైపోయినటువంటి భూముల్లో ఏమన్నా ఉందా, అటువంటి భూములు నిషిద్ధతయితే రిజిస్ట్రేషన్లే జరగవు. రెండవది, ఈ సిఐడి విచారణలో ఉన్న దాన్ని సిఐడిలో పసలేదని చెప్పి ఇమ్మీడియట్ గా ఏసీబీకి కూడా మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసి ఏసీబీలో కేసు కట్టి ఇమ్మీడియట్ గా A1 అక్కడికి వెళ్ళిన తర్వాత A2గా మార్చి ఏ విధంగా అరెస్ట్ చేశారు అనేటువంటిది ఇవన్నీ కూడాను క్లియర్ గా తెలిసేది ఏంటంటే, ఇక్కడ జరిగినటువంటిది అంత అన్యాయం ఏమీ కాదు, ప్రొసీజర్ ప్రకారమే జరిగింది. కాకపోతే ఏంటంటే, గతంలో చంద్రబాబు ఇంటి వద్ద నిరసన ఏదైతే చేపిస్తారో జోగి రమేష్ అనేటువంటి వ్యక్తి, మా ఇళ్ల దగ్గరికి వచ్చి నిరసన మీరు చేస్తారా, భవిష్యత్తులో కూడా మేము ఇవ్వకపోయినా కూడా ఏ పథకం కూడా మేము ఇవ్వము, ఇవ్వకపోయినా కూడాను ఎవరే కానీ నోరు విప్పేదానికి లేదు ఆస్కారము. అందుకు ఇదిగో ఉదాహరణ, ఎక్కడైనా మేము కేసుల్లో ఇరికిస్తాం, వాళ్ళ పిల్లలైనా ఇరికిస్తాం, వాళ్ళనైనా ఇరికిస్తాము, మాకు శాంటిటీ అవసరం లేదు, బేస్ అవసరం లేదు, ఏ విధంగా అయినా పెట్టగలము, అవసరమైతే ఏసీబీ లేకుంటే సిఐడి లేకపోతే లా అండ్ ఆర్డర్ ఏ విధంగా అయినా కూడా మేము చేయగలము, అత్యవసరమైతే కనుక లా అండ్ ఆర్డర్ పక్కన పెట్టి మా కార్యకర్తలు మా నాయకులే వచ్చి మీ ఇళ్ల మీద దాడులు చేస్తాం, మిమ్మల్ని చంపేస్తాం అనేటువంటి ఒక ధోరణిలో, నియంతృత్వ ధోరణిలో వెళ్తుందో, ఇదంతా కూడాను ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మీకు ఇచ్చినటువంటి అధికారం బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ ఈవీఎంల ద్వారా వచ్చిందా, ప్రజలేసారా పక్కన పెడితే కాసేపు ఈ యొక్క మెజారిటీతో మీరు చెప్పినటువంటి హామీలు అమలు చేయండి అయ్యా అనేటువంటిది మాత్రమే మాట్లాడుతున్నాం. సో ఈ యొక్క జోగి రమేష్ గారి అబ్బాయి యొక్క ఉదంతంలో ఖచ్చితంగా కక్ష సాధింపు చర్యే, ఇది ఉదాహరణ మాత్రమే చెప్తున్నాము. నిన్న జగన్ గారు చెప్పినట్టు మా నాయకుల మీద కావచ్చు, కార్యకర్తల మీద కావచ్చు, అనేకమైనటువంటి వేలాది దాడులు మనం చూస్తూ ఉన్నాము గత 62 రోజుల నుంచి. మధ్య హత్యలు చేస్తూ ఉన్నారు, ఆస్తులు పగలగొడుతూ ఉన్నారు, అక్రమ కేసులు పెడుతున్నారు. అయినా కూడాను ఒకటే ఒకటి, మా నాయకులు నిన్న చెప్పినట్టు ఖచ్చితంగా టీకెట్ అనేటువంటిది ఇప్పుడు నడుస్తూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాదు, ఈ రాష్ట్రానికి చీకటి నడుస్తా ఉంది, ఈ యొక్క ప్రజలకి చీకటి పాలన నడుస్తా ఉంది. ఖచ్చితంగా చీకటి అనేటువంటిది ఈ యొక్క అమావాస్య చీకట్లో మబ్బులు తొలగిపోయి నిండు పౌర్ణమిలాగా నిండు చంద్రుడులాగా 2029లో మళ్ళీ వెలుతురనేటువంటిది వస్తుంది. ఈ యొక్క చీకట్లో తేళ్ళు, పాములు, ఇట్లాంటివంటి గద్దలు ఇవన్నీ కూడా ఉంటాయి కదా, వాటిందరినీ కూడాను మన మీద దాడులు చేస్తూనే ఉంటారు, కష్టాలు పెడతా ఉంటారు. ఆ కష్టాలను ఎదుర్కోవడానికి ఎప్పుడో మనం పార్టీ పెట్టకముందే జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కొన్నారు, అప్పుడు ఎంతమైన బలవంతమైన సోనియా గాంధీ లాంటి ఎదుర్కొన్నారు, భయం అనేటువంటిది ఈరోజు కాదు. కాకపోతే ఏంటంటే, ఈ ఐఎన్లో ఒక సెటరేట్ చేసినటువంటి ప్రభుత్వాన్ని, ప్రజలని బాగా వాళ్ళకి ఏదైతే ఒక స్వశక్తి మీద, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడిచ్చేసి సెల్ఫ్ రెస్పెక్ట్తో ఉన్నటువంటి ఒక మహిళలను, వృద్ధులను, ఈ యొక్క విద్యా వ్యవస్థను ఇదంతా కూడాను పాడ జరుగుతుంది అనేటువంటి ఒక బాధ ఈ యొక్క 5 ఏళ్ళు మనం అనుభవించాలి తప్ప మిగతాదంతా కూడా చీకట్లు అనేటువంటివి తొలగిపోతాయి, వెలుగులు అనేటువంటివి వస్తాయి. సో ధైర్యమే చెప్పారంటారు జగన్ గారు, ధైర్యమే చెప్పారు అంటే మరి ఆయనే కేసులు ఏమైనా అంటే మరి వాళ్ళు కార్యకర్తలు భయపడే అవకాశం ఏమైనా ఉంటుందా? లేదు సార్, కార్యకర్తల మీద కేసులు స్టార్ట్ అయ్యాయి, మీరు అన్నట్టు జోగి రమేష్ గారి అబ్బాయిలు కానీ వారసుల మీద కేసులు స్టార్ట్ అయ్యాయి, ఇంకా ఉంటాయి, ఇవన్నీ కూడా తాత్కాలికమే, ఎవరు కూడా ధైర్యపడవద్దు. అందరికీ ఈ యొక్క పార్టీ అండగా ఉంటుంది, ప్రజలు కూడా రాబోయే రోజుల్లో అతి త్వరలోనే రోడ్ల మీదకి వచ్చేసి ప్రజలు కూడా పూర్తి అండదండలు మనకే ఉంటాయి. ఎందుకంటే ప్రతి ఒక్క వర్గము మోసపోతా ఉంది, ఈ యొక్క 60 రోజుల్లోనే ప్రతి వర్గము మోసపోతా ఉంది. విద్యార్థి వర్గం మోసపోయింది, వైద్య రంగం మోసపోతా ఉంది, అగ్రికల్చర్ రంగం మోసపోతా ఉంది,
ఎంప్లాయీస్ కూడా సగం మంది మోసపోతా ఉన్నారు. ఎందుకంటే ఎందుకు చెప్తాను సార్, ఈరోజు అది కూడా టాపిక్ తీసుకున్నారు కాబట్టి, ఆ బడికి వెళ్ళిన పిల్లలు ఎవరు కూడా డ్రాప్అవుట్ కావద్దు, 100% కావాలి అనేది. బడి ఎలా వస్తారు సార్? బడియీడు పిల్లలు ఎవరు బయట ఉండడానికి వీల్లేదంట చంద్రబాబు గారు. అదే అదే అది కనీసం అంటే గతంలో అయితే కనుక ప్రైవేట్ స్కూల్లో ఎక్కడైనా కూడా ప్రభుత్వ స్కూల్ దూరం ఉన్నా కూడా పక్కనే ఉన్న ప్రైవేట్ స్కూల్లో పిల్లల్ని జరిపించేసేసి దానికి అయ్యే ఖర్చు 15,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు కాబట్టి ధైర్యంగా పిల్లల్ని పంపించేసేసి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి పంపించేవాళ్ళు. ఈరోజు తల్లికి వందనం అనేసి మొత్తం అందరినీ ఎగరగొట్టావు కదా, ఏ విధంగా పిల్లలు బడికి వస్తారు, ఏ విధంగా పిల్లలు వస్తారు? ప్రభుత్వ స్కూల్ దూరంగా ఉంటాయి కాదు, ఇదే కదా సార్. శివశంకర్ గారు, గత ప్రభుత్వ విధానాలతో ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలు పడిపోయాయంట, ఇంకేదో స్టూడెంట్స్ మానేశారంట. అచ్చం ఈనాడులో ఏం రాస్తారు రో ప్రతిసారి అదే చంద్రబాబు గారు కూడా చెప్పినట్టుగా ఉంది. లేదు సార్, ఆ ఈనాడు ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాలే మంత్రులు కావచ్చు, ఈ యొక్క ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కావచ్చు, కూటమి పార్టీలు కావచ్చు, అదే లైన్ తీసుకుంటాయి, అదే దాని చుట్టూ తిరుగుతుంది. 2 రోజులు వస్తుంది, ఒక రోజు కథనం వస్తే, ఈ రోజు ప్రెస్ మీట్ కానీ లేకపోతే ముఖ్యమంత్రి సమీక్షా కాలం కానీ లేదా డిసిఎం కానీ ఇదంతా ఇదే జరుగుతాయి. ఇది కొత్తగా ఉన్నటువంటి కాదు, వాళ్ళకి గ్రంథాలయం, వాళ్ళ యొక్క బైబిల్, వాళ్ళకి అదే వాళ్ళకి జీవ గజెట్ అనేటువంటిది అక్కడ వస్తేనే అక్కడ చెప్తా ఉంటారు. ఎక్కడ సార్ విద్యారంగం అనేటువంటిది దేశంలోనే బలోపేతమైంది, పేదలకు నాణ్యమైనటువంటి విద్య, నాణ్యమైనటువంటి స్కూల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, ట్యాబ్లతో సహా సాంకేతిక విద్యను కూడాను వాళ్ళ యొక్క పిల్లలకు 8వ తరగతి నుంచి వాళ్ళ చేతుల్లోకి పడి బైజూస్ లాంటి కంటెంట్ ఇస్తే ఈ దేశంలో ఉండేటువంటి వాళ్ళే కాకుండా నిక్ లాంటి వేరే దేశంలో నుంచి వచ్చి కూడాను వాళ్ళు ఇక్కడ అప్రిషియేట్ చేశారు. అంట అదే సార్, ఒకసారి సార్ ఐక్యరాజ్య సమితిలో ఈ యొక్క ప్రభుత్వ స్కూల్లో చదివిన విద్యార్థిని విద్యార్థులు వెళ్ళేసి ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించారంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం, అదే గత రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా విద్యను బలోపేతం చేసింది అనేటువంటిది ఈ రాష్ట్ర ప్రజలందరూ తెలుసు. ఏదో మీరు అబద్ధాలనేసి అంతా చేస్తున్నారు సార్. ఒకటి ఒకటి చాలా విచిత్రంగా ఉంది సార్. ఈరోజు పేపర్ గా నిన్న చదువుతా ఉంటే వాళ్ళ స్టేట్మెంట్లు కూడాను, ప్రభుత్వం ఎందుకు సార్ ఉండేది? ప్రజలకు మేలు చేయడానికి ప్రభుత్వం ఖర్చులు ఎట్టేసేసి ప్రజా వ్యవస్థను బాగుపరచడానికే కదా. ఇక్కడ అలా కాదంట, ఇన్నా క్యాంటీన్లు అంట, దాతలు రండి ప్లీజ్ ప్లీజ్, బాబ్ 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 దాతలు రండి అంట. అన్నిటికీ అమరావతి అంట, అమరావతి అంట దాతలు రండి, గాజులు, బంగారు గాజులు వాళ్ళకి పదవులు ఇస్తున్నారంట, బాబ్ 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 అంట. అదేంతో మరి కానీ ఆరోగ్య శాఖ మంత్రిగా భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి వ్యక్తి ఉన్నారు కదా, కేంద్రంలో కూడా భారతీయ జనతా పార్టీ ఉంది కదా, ఆయన కూడాను ఆసుపత్రులకు విరాళం ఇవ్వాలండి, బాబ్ 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 బాబు అంట. ఇదేంటి గోలు అర్థం కాలేదు. కానీ ప్రజల మీద విరాళాలు, ప్రజలు అగ్రికల్చర్ వ్యవస్థను సక్రమంగా ఇవ్వక ఆర్థిక వ్యవస్థ ఇవి కాదు, మళ్ళీ ఊళ్ళలో ఏదైనా జరగాలంటే జనము కమిటీలు 50% ఫండ్ ఇస్తేనే వాళ్ళు చేసే పరిస్థితి ఇవన్నీ మళ్ళీ పునరుద్ధరించబోతున్నారు కదా తెలుగుదేశం ప్రభుత్వం వారు. ఇదే విచిత్రం సార్, రోడ్లు వేయాలంట, రోడ్లో దాన్ని టోల్ గేట్ కట్టాలంట, స్టేట్ హైవేకి అది టోల్ గట్టి నడవాలంట. అంటే ప్రభుత్వం కాదు, వైసీపీ ప్రభుత్వం మామూలుగా కేంద్ర ప్రభుత్వం సూచనల ప్రకారం అన్నోళ్ళలోని, ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఉంది చెత్త తీసుకెళ్ళడానికి ఆ బళ్ళకి 50 రూపాయలు 100 రూపాయలు ఇస్తారు. ఇంకేముంది చెత్త ప్రభుత్వం అన్నాళ్ళు, ఇప్పుడు అసలు మొత్తం ప్రైవేటైజ్ చేస్తారంట, మొత్తం టోల్ పెడతారంట. మరి అయినా కూడా నడిచిపోతా ఉంది. ఈనాడు ఆంధ్రజ్యోతి బ్రహ్మాండం భజగోవిందం అని రాసేస్తున్నారు. నేను కదా రాయండి, ఇప్పుడు ఆయన ఏదైనా మంచి పని, ఇప్పుడు పెన్షన్ ఇచ్చాడు పెంచాడు ఓకే హామీ నెరవేర్చారు అని రాయండి, అభ్యంతరం లేదు. మిగతా ఏమి రాయలేదు కదా. ఇప్పుడు ఇవి చూడండి, బడి పిల్లలు బయట ఉండడానికి వీల్లేదు అని చంద్రబాబు గారు అన్నారనే రాస్తున్నారు తప్ప, మరి మీరు ఇచ్చిన హామీ సంగతి ఏంటంటే అని రాయట్లేదు వాళ్ళు, ఎక్కడ గుర్తు కూడా చేయట్లేదు. అదే జగన్ గారి మీద ఏమో ఇష్టారాజ్యంగా విద్యను అమ్మేస్తున్నాడంట, సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు ఇస్తే పెడితే, ఇప్పుడు అసలు ప్రైవేట్ కాలేజీ మొత్తాన్ని ప్రైవేట్ ఇవ్వాలని చూస్తున్నారు ఇప్పుడు వాళ్ళు. అయినా కూడా వాళ్ళు రాయట్లా, ఇప్పుడు అమ్మినట్టు కాదు ఈనాడు వాళ్ళు దృష్టిలో. మరి అప్పుడు రామోజీరావు గారి ఆధ్వర్యంలోనే అంత అబద్ధాలు రాసినప్పుడు ఇప్పుడు మరి రాయకుండా ఉంటారా? సరే చూద్దాం.